ఏ దేవత ఏ దేవుడి గుడి దగ్గర వీళ్ళు ఇది చేశారు అనేది చూపిస్తా. ఫోకస్ చేయమ్మా, నీట్ గా ఫోకస్ చేయి, మొత్తం గుడి ఫోకస్ చేసావా? ఓకే. సో ఇది నాగేంద్ర స్వామి గుడి. ఆ పెట్టగోడ మీద కూర్చొని నిన్న సిగరెట్లు తాగి అక్కడ ఉమ్మలేశారు. ఇది ఈ బొమ్మ సార్ చూడమని, ఈ బొమ్మ ఈ విగ్రహం నిన్న కనపడలా, మొన్న నేను వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే అడ్డంగా ఫ్లెక్సీ కట్టేశారు. ఈ వర్గీకరణకు వ్యతిరేకమైన ఫ్లెక్సీ ఇంకా రెండు ఉన్నాయి, అటుపక్క అటుపక్క కట్టారు. వాటిని అసలు టచ్ చేయలా. గుడికి వెళ్ళటానికి అంతరాయం సృష్టించి ఎవడు ఎలా వస్తాడో చూస్తాను, మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే? సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పారు, వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దానికి ఎవిడెన్స్లు అన్నీ ఉండాలి. అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక మతం గురించి కానీ మాట్లాడలా. ఈ హిందూ దేవాలయానికి వెళ్లకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ఎవరైనా ఒక చర్చ్ ఎంట్రన్స్ లోనో, ఒక మసీదు ఎంట్రన్స్ లోనో, నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్ నేను లేకపోతే ఇంకొకళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ కడితే ఊరుకుంటారా జనం? మేమంటేనే లోకువా, అంత చీపుగా కనపడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా, నిన్న మొన్న టీవీలో మాట్లాడారు కదా, ఒప్పుకుంటారా చెప్పండి? హక్కులు మీకేనా? మేము గాడులు తొడిగించు కూర్చున్నావా? మాకు హక్కులు ఉండవా? మా దేవుణ్ణి ప్రార్థించుకునే హక్కులు మాకుండవా? మీకేనా హక్కులు? మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు, కానీ మేము మా దేవుడిగా మా పురాణాల ప్రకారం, మా ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మాది సనాతన ధర్మం, మీరు మీది ఆధునిక ధర్మం, తప్పులేదు. మీ ధర్మం తప్పని మేము అంటలా, మా ధర్మం తప్పని మీరు అనకూడదు. అది గుర్తు పెట్టుకోండి. స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు, గుర్తు పెట్టుకోండి. మీకు ఎంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి, మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది. మీ చర్చల జోలికి మేము రాం, మా ఆలయాల జోలికి మీరు రాకండి. అంబేద్కర్ని పూజించండి, తప్పులేదు. బట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు ఒక వర్గం అణగదొక్కటం, అవకాశాలన్నీ ఒకే వర్గం అందిపుచ్చుకోవటం, అది రైటో రాంగో నాకు అనవసరం. ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని గౌరవించాలి. అప్పీల్కి వెళ్ళాలి, లేకపోతే రోడ్ల మీద గొడవలు దీనికి? సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా రోడ్ల మీద గొడవ చేస్తారా? మా హిందూ దేవాలయాలకు అడ్డంగా మీరు ఫ్లెక్సీలు పెడితే, మా దేవాలయానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మీరు అంటే, మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా? అక్కడ మీరు ఉమ్మలేస్తారా? సిగరెట్లు కాలుస్తారా? మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? దీని గురించే కదా నేను మాట్లాడింది. ఎవడో కాదంటారు దీన్ని? అంబేద్కర్ గారికి నేనే అవమానం చేశాను అక్కడ? ఎవడైనా చూశారా ఈ మాట్లాడే వాళ్ళు? ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి? చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం వెనక అదే కట్టుకున్నారు. నేను పబ్లిసిటీ అంతా నేను ఏదో చింపేశానండి. నేనేమన్నా కుసంస్కారణ? నీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారు అంటే. ఇప్పుడు ఇది వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఈస్ ఎ బుద్ధిస్ట్ అంబేద్కర్, ఈ వాస్ నెవర్ ఎ క్రిస్టియన్. ఊరికేనా ఏదో గొడవలు చేసేటం, మేము భయపడిపోతాం. గొడవలు తొడిగించి కూర్చున్నాం. ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కనే ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవడం జరిగింది. అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ? అదే ఫ్లెక్సీ. పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి, మంచిదే. ప్రతిరోజు చేయండి పాలాభిషేకం. హీ డిజర్వ్స్ ఇట్. హీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అనగదొక్కబడ్డ హిందూ మతంలో అనగదొక్కబడ్డ వర్గానికి ఆయన చేయూతను అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు. పూజించండి, రోజు పాలతో పూజించండి, తప్పులేదు. కావాలంటే పాలు కూడా ఇస్తాను. అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఎన్ని అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి? ప్రజాభిష్టం మేరకు మా గుడికిలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా? ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి, ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా వీడియో తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది. అదే ఫ్లెక్సీ ఇక్కడ వాడుకున్నారు. అంబేద్కర్ గారు అవమానించారు, ఫ్లెక్సీలు చింపేశారు. ఏంటి ఏం చేశారు? ఏమీ చేయాలి. అంబేద్కర్ గారిని గౌరవించాం. అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త, అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే. మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక మహావ్యక్తి అంబేద్కర్, వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. ఏ తప్పు చేయని దానికి? మా గుడికి ప్రవేశానుకున్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్ని మాటలు అంటారా? ఊరేగింపులు చేస్తారా? నేను చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో? మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది. మరి రాలేదు నేను, మీ జోలికే రాలా, అంబేద్కర్ గారి జోలికే వెళ్ళా. అంబేద్కర్ గారిని గౌరవించా,
మరి ఏమి తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవడికి వచ్చింది అటు మాట్లాడేస్తే కరెక్టా, అది న్యాయమా అని అడుగుతున్నా.